మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక కోల్కతా అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టుకు సంచలన స్టేటస్ రిపోర్టు సమర్పించింది సిబిఐ రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని క్రైమ్ సీన్ లో ఆధారాలు ధ్వంసం చేశారని ఆరోపించింది అత్యాచార ఘటనపై సిజెఐ ధర్మాసనం విచారణ చేపట్టింది సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బృందం హాజరు కాగా బెంగాల్ సర్కార్ తరఫున ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ నేతృత్వంలోని ఇరవై ఒక్క మంది సభ్యుల లీగ్ టీం వాదనలు వినిపించింది తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని దహనం తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ధర్మాసనానికి తెలిపింది సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించటం లేదని ఆరోపించింది కోల్కతా హత్యాచార ఘటనతో వెల్లువెత్తిన నిరసనకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది కార్ ఆసుపత్రిలోని ముగ్గురు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది ఎంసీహెచ్ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహ్రిత్ పాల్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ అలాగే వైస్ ప్రిన్సిపల్ మెడికల్ సూపరింటెండెంట్ బుల్బుల్ ముఖోపాధ్యాయ స్థానంలో సప్తర్షి చటర్జీని నియమించారు మరోవైపు కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ పైన చర్యలు చేపట్టింది బెంగాల్ సర్కార్ నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా సందీప్ ఘోష్ నియామకాన్ని రద్దు చేసింది ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్ మేరకు చర్యలు తీసుకున్నామన్న బెంగాల్ ఆరోగ్య శాఖ ఆర్జికార్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని వైద్య సేవలు కొనసాగించాలని కోరింది